ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చేయడం ఎజెండాగా ఏర్పాటైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు మొదలయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. షూర్ ఐల్ గెట్ బ్యాక్ టు యు ఐల్ గెట్ బ్యాక్ టు యు కూర్చో. yes జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్ష. yes అధ్యక్ష. బడుగు జీవుల బతుకుల్లో వెలుగు నింపేందుకు జనాభా ప్రాతిపదికన ఉప ప్రణాళిక నిధులను కేటాయించడం కోసం వినియోగించడం కోసం ప్రతిపాదించినటువంటి చట్టాన్ని లోక్సత్తా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం, పూర్తిగా మద్దతిస్తున్నాం. అధ్యక్ష, కుల వివక్ష సమాజం చేసినా చేస్తున్న పాపం శతాబ్దాల పర్యంతం మన సమాజంలో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిన ఈ వివక్ష కొనసాగుతుంది. అధ్యక్ష, ఒక అజ్ఞాత కవి అన్నట్టుగా మన సమాజం కోతిని ఆంజనేయుడిని పూజిస్తుంది, కుక్కని భైరవుడు అని చెప్పని గౌరవిస్తుంది, పాముని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి నమస్కారం పెడుతుంది, గద్దని గరుత్మంతుడని చెప్పని పూజిస్తుంది, ఎద్దుని నందీశ్వరుడిని గౌరవిస్తుంది. కానీ అదే సమాజం తోటి మనిషిని అస్పృశ్యుడిగా అవమానించటం, బానిసల్ని చేయటం శతాబ్దాల పర్యంతం మనం చూసాం అధ్యక్ష. అందుకే ఆ కవి అన్నాడు, సాటి నరులు జంతువుల పాటి చేయరా అని చెప్పని. అధ్యక్ష, ఈ దుర్మార్గానికి ఈ రాక్షసత్వానికి వ్యతిరేకంగా 2500 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాటం జరుగుతూనే ఉంది. గౌతమ బుద్ధుడు, మహావీర్ జైన్, భక్తి ఉద్యమకారులు, ఋషులు, గురునానక్ మరెందరో పోరాటం చేశారు, చేస్తున్నారు. ఆధునిక యుగంలో జ్యోతిబా ఫూలే, నారాయణ గురు, మహాత్మా గాంధీ, అంబేద్కర్, రామస్వామి నాయకర్ మరెందరో ఈ పోరాటాలు కొనసాగించారు అధ్యక్ష. కానీ సమాజంలో కులం వాసనలు ఎప్పటికీ పోల. నా సొంత అనుభవంలో 2 ఉదంతాలు క్లుప్తంగా మనవి చేస్తాను. మా చిన్ననాడు గుర్రం జాషువా గారి పద్య సంపుటి ఒకటి మా పాఠ్యభాగంలో పెట్టారు, ఫిర్దోసులు అనుకుంటాను. దానిలో కవి పరిచయాన్ని రాస్తూ జాషువా పంచముడైనను గొప్ప పండితుడు అని రాశారు అధ్యక్ష. మాకేమో పాఠాల్లో రోజు పండితులు చెప్పేది కులాలు ఉండకూడదు, కులవాసన ఉండకూడదు అని చెప్పాను. కానీ పాఠ్య పుస్తకాల్లో ఉన్నది జాషువా పంచముఖములో జన్మించినను ఈయన గొప్ప పండితుడు అని చెప్పిన సార్ అధ్యక్ష. అంటే మన చట్టాలన్నీ చెప్పుకున్నా కూడా వివక్షను ఎట్లాగో మన మనసులను తొలగించలేకపోయా అని చెప్పిన దానికి ఒక చిన్న ఉదాహరణ. అట్లా అందరూ గొప్పగా చెప్పుకునే వైద్య కళాశాలకు వెళ్ళాను నేను 1972లో 16 ఏళ్ల వయసులో. అధ్యక్ష, అక్కడ వెళితే ర్యాగింగ్లో భాగంగా నీ కులం ఏంటని అడిగారు. నాకు ఉక్రోషం వచ్చి నేను దళితుడిని, దళిత కులం అని చెప్పాను. వెంటనే కుర్చీలోంచి దిగు, నేల మీద కూర్చో అని చెప్పాను. జీవితంలో మొట్టమొదటిసారి కన్నీళ్ళ పర్యంతమైనాను. అధ్యక్ష, ఇది రాజ్యం తెచ్చినటువంటి సమస్య కాదు, సమాజం చేస్తున్నటువంటి పాపం, కొనసాగిస్తున్న పాపం. కానీ రాజ్యానికి సమాజానికి మధ్య సంబంధం ఉన్నది, రాజ్యాంగానికి సంప్రదాయానికి మధ్య సంబంధం ఉన్నది. రాజ్యం ఉన్నది సమాజంలో ఉన్నటువంటి అపశృతుల్ని తొలగించడం కోసం, రాజ్యాంగం అన్నది సంప్రదాయంలో ఉన్న దుర్మార్గాన్ని ఛేదించడం కోసం. సమాజాలు మారతాయి, ఎల్లకాలం మనుషుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు అన్నది దీని వెనకాలం బలమైనటువంటి నమ్మకం. అందుకే రాజ్యాన్ని, చట్టాన్ని, రాజకీయాన్ని సమాజంలో ఉన్న దుర్మార్గం నుంచి, బానిసత్వం నుంచి బయటపడేందుకు మార్గాలుగా మనం భావించాం. అందుకే అధ్యక్ష, అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మన పెద్దలు మనకిచ్చారు. ఒక ఆయన అన్నారు, ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. ఈవేళ కుల వివక్ష కొంతమందిని దహించవచ్చు, ఈవేళ మరో రూపంలో బానిసత్వం కొంతమందికి అన్యాయం జరిపించవచ్చు,
కానీ ఎక్కడ ఎవరికి ఏ రూపంలో అన్యాయం జరుగుతున్నా ఎవరు అన్యాయానికి బలై కన్నీళ్లు కారుస్తున్నా నేడో రేపో ఆ పాప ఫలం సమాజం మొత్తాన్ని బలి చేస్తుందని చెప్పని ప్రపంచంలో ఆలోచనకర్లు ఇప్పుడు గుర్తించారు అధ్యక్ష అందుకే మన రాజ్యాంగంలో అంబేద్కర్ అద్భుతమైన రీతిన ఒక శిల్పంలాగా మెలిచిన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో కీలకమైన అంశంగా జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం మౌలిక లక్ష్యంగా ప్రతిపాదించారు ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ హోదా అవకాశం ఈ రెంటిల్లో సమానత్వం రావాలని చెప్పి ఆకాంక్షించారు అందుకే 38వ ఆర్టికల్ అధ్యక్ష ఈ రాజ్య వ్యవస్థకి మౌలికమైన పునాదిగా ఎ సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ షల్ ఇన్ఫార్మ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ లైఫ్ అధ్యక్ష దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ 65 ఏళ్లుగా రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ 62 ఏళ్లుగా కానీ మన అనుభవం ఏంటంటే సదాశయాలు చాలవు చట్టాలు చాలవు విజ్ఞతతో కూడిన దీర్ఘకాలిక చర్య లేకపోయినట్టయితే ఈ దేశంలో ఈ వివక్షను మనం తొలగించలేం ఈ బానిసత్వాన్ని నిర్మూలించలేం నిర్మూలించకపోతే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అణగారిన వర్గాల కోసం మనం కాపాడేందుకు శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రయత్నం చేసి విజయం సాధించకపోతే ఈ దేశంలో అశాంతి రక్తపాతం తప్పవు దానికి అందరూ బలవుతారు ఈ నేపథ్యంలో అధ్యక్ష ఈ చట్టాన్ని ఆహ్వానిస్తూనే కొన్ని మౌలికమైన సూచనలు చేర్చాను అధ్యక్ష దేశంలో ప్రపంచంలో ఆర్థిక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఒకప్పుడు వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థ కాలంబనగా ఉంటే ఈవేళ వ్యవసాయేతర ఉపాధి ఆర్థిక వ్యవస్థ కీలకమవుతున్నది ఒకప్పుడు గ్రామాలే దేశం అనుకుంటే ఈవేళ పట్టణీకరణ వేగంగా పెరిగిపోతున్నది ఒకప్పుడు వారసత్వం వచ్చినటువంటి ఆస్తులే ఓ మనిషి సంపదకి పునాది అయితే ఈవేళ వ్యక్తి మేధస్సు శ్రమతో పెరిగే అవకాశం మనందరినీ కూడా రమ్మని పిలుస్తున్నాయి అధ్యక్ష మొట్టమొదటిసారిగా 21వ శతాబ్దంలో మన దేశంలో విద్య నైపుణ్యం ఉపాధి ఆదాయం అందరికి అందించే అవకాశాలు మన ఉన్నాయి ఆలోచనల్ని వినూత్నమైన పొంతాన్ని తొక్కకపోయినట్టయితే అధ్యక్ష చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా వచ్చిన ఫలితాలే మళ్లీ మళ్లీ వస్తుంటే కానీ కొత్త ఫలితాలు రావు రెండోది అధ్యక్ష ఈ డబ్బుకి ఫలితం రావాలి కాబట్టి కేవలం ఖర్చు పెట్టామని కాదు ఫలితాలే వచ్చినా పరిశీలన చేసే పద్ధతి కావాలి పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ కావాలి ఉదాహరణకి ఆరోగ్యం కోసం ఖర్చు పెడితే ఇన్ పేషెంట్ కేర్ కోసం చెప్పాను హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టయితే ఒక దళిత ఆదివాసీ వ్యక్తి ఎంత ఖర్చు పెడుతున్నాం రోజుకి అవుట్ పేషెంట్ అనేది ఒక్కోసారి అవుట్ పేషెంట్కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏ ఫలితాలతో వస్తున్నది చదువు విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్క బిడ్డకి ఎంత ఖర్చు పెడితే చదువు వస్తున్నది మంచి చదువు వస్తున్నది మనం పెట్టే ఖర్చుకి చదువులో ఫలితాలు పెరగడానికి మధ్య సంబంధం ఏమాత్రం ఉన్నది అట్లాగే నైపుణ్యాన్ని ఉపాధి కల్పించాలంటే మనం పెట్టే ఖర్చు వల్ల ఒక్కొక్క మనిషికి నైపుణ్యం అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క మనిషికి ఉపాధి కల్పించే ఆదాయాన్ని పెంచాలంటే ఎంత ఆదాయం పెరిగిన దానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ రకంగా నిజాయితీగా బేరీజ్ చేసుకోవటం కనీసం నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ నిధుల కన్నా జరిగినట్టయితే రేపు పొద్దున ప్రతి రూపాయి సద్వినియోగం అధ్యక్ష అధ్యక్ష వివక్ష సమాజగతమైనది అది సామాజిక ఉద్యమాల ద్వారా నిర్మూలించగలం కానీ వివక్షను తొలగించడం కోసం విద్య ఆయుధం నేను ఉప ముఖ్యమంత్రి గారు అన్నాను కులాన్ని కుల వివక్షని తొలగించాలి బానిసత్వం నిర్మూలించాలని చెప్పంటే విద్య నిమించిన ఆయుధం మంత్రం అనట్లేదు అధ్యక్ష విద్య ద్వారా విద్వత్తుని నైపుణ్యాన్ని సంపదని పెంచి గౌరవాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని కలిసి తప్ప సమానత్వం సాధ్యం కాదు అధ్యక్ష వివక్షని సమాజం సృష్టిస్తుంటే రాజ్యం విద్యుత్ ద్వారా వివక్షను ఎదుర్కోవాలి ఇక్కడ మనం ఘోరంగా విఫలం అధ్యక్ష ఈ నిధుల్ని సఫలం కావడం కోసం ఖర్చు పెట్టాలి అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఈవేళ
మొత్తం సుమారుగా 80 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నారు. నిజానికి కొంచెం తక్కువ ఉండొచ్చు. 15,020 కోట్ల రూపాయలను కేవలం పాఠశాల విద్య కోసం ఈ సభ ఇచ్చిన అనుమతి ద్వారా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ప్రతి ఏడాది. అంటే అధ్యక్ష, ఏడాదికి 18,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ కోసం చదువు కోసం ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బుని మనం ఖర్చు పెడుతున్నాం. 18,000 రూపాయలు ఏడాదికి ఒక్కొక్క బిడ్డ కోసం అంటే నెలకి 1,500 రూపాయలు అధ్యక్ష, ఇది తక్కువ డబ్బు కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో మీరు చూస్తే మొత్తం రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కలిపి దళిత ఆదివాసీ పిల్లలు 37.5 లక్షల మంది ఉండగా బహుశా దీనికి లెక్కలు లేవు. ప్రభుత్వ పాఠశాలలో దళిత ఆదివాసులు 80% ఉండి ఉంటారు, 30 లక్షల దాకా ఉండొచ్చు, కానీ గణాంకాలు లేవు. నేను చాలా పరిశీలించాను, అక్కడ దొరకడం నాకు. మొత్తం మీద 1,34,00,000 మంది పిల్లలు రాష్ట్రంలో చదువులో ఉంటే 80 లక్షల మంది ప్రభుత్వంలో ఉన్నారు. దళిత పిల్లల్ని తీసేస్తే, ఆదివాసీ పిల్లల్ని తీసేస్తే మిగిలినటువంటి 97.5 లక్షల మంది పిల్లల్లో దాదాపు 50 లక్షల మంది బహుశా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. అంటే 51% ఇతర వర్గాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే 80% దళిత ఆదివాసీల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ఖర్చు చాలా ఎక్కువ పెడుతున్నా, 18,000 తక్కువ కదా, ఇంకా ఎక్కువ పెట్టాలి. కానీ అధ్యక్ష, ఫలితాలు దారుణంగా ఉన్నాయి. అధ్యక్ష, ముఖ్యంగా ఈ ఫలితాలు, దీనిలో వైఫల్యం దళిత ఆదివాసీ పిల్లల్ని దారుణంగా వేధిస్తున్నది. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో బేదరికం ఉందో, తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం రాకుండా ఉందో, వివక్షకు గురవుతున్నారో, ఆత్మన్యూనత గురవుతున్నారో, విద్య మరింత కష్టమవుతుంది. అందుకే అధ్యక్ష, మీరు దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ సర్వేలు చేస్తే విద్యలో మనం ఎంతసేపటికి ఎన్రోల్మెంట్ ఎంత అయింది, ఎంతమంది స్కూళ్ళల్లో ఉన్నారో చూస్తున్నాం, కానీ ఈ పిల్లలకి ఏం నేర్పగలుగుతున్నాం, వాళ్ళకి రేపొద్దున బతకడం కోసం ఏ శక్తిని పాఠశాలలు ఇస్తున్నాం అన్న విషయం మాత్రం చూడలేదు అధ్యక్ష. అందుకే అంతర్జాతీయ సర్వేలో, పీసా సర్వేని ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లో చేస్తే అధ్యక్ష, భారతదేశం అడుగు నుంచి 2వ స్థానంలో ఉంది అధ్యక్ష. చైనా ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండగా ఈ 74 దేశాల్లో భారతదేశం అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది, 73వ స్థానంలో ఉంది. మన అదృష్టం కొద్దీ మనకంటే అధ్వాన్నంగా ఉన్న కిర్గిస్థాన్ అనే దేశం కూడా ఈ సర్వేలో ఉంది కాబట్టి ఆఖరి స్థానం వాళ్ళకి దక్కింది. మనకు అడుగు స్థానం, అత్తడుగు స్థానం దక్కుండా దానికంటే కొంచెం ఒక స్థానం పైకి దక్కింది అధ్యక్ష. ఎంతో నాగరికత, వేల సంవత్సరాల విత్వత్తున్న సాంప్రదాయం ఉన్నటువంటి ఈ సమాజంలో ఇంతకంటే మనకి అవమానం మనకు లేదు అధ్యక్ష. నా మనవ అధ్యక్ష, నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ నిధుల్ని ప్రధానంగా దళిత ఆదివాసీల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, కేవలం స్కూళ్ళల్లో పెట్టామని చెప్పడం కోసం కాదు, ఈ పిల్లలందరూ కూడా ఎన్రోల్మెంట్ ఉందని చెప్పడం కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అది ఊరికే మనం మోసం చేసుకోవడం అంతే. ఆ ప్రమాణాలు పెంచడం కోసం, ఉదాహరణకి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నాయి, లెసన్ ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నాయి, వర్క్షీట్స్ని తయారు చేస్తున్నాయి, ఎవాల్యుయేషన్ కొత్త రీతిని చేస్తున్నాయి, చేసి ప్రమాణాలు పెంచుతున్నాయి. దానివల్ల అధ్యక్ష, ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ ప్రైవేట్ రంగంలో పెట్టే ఖర్చులో 90% పైగా దళిత ఆదివాసీలు తమ జేబుల నుంచి, నిరుపేద వర్గాలు ఏ వర్గాలు భరించలేవో ఆ వర్గాలు జేబుల్లోంచి ఖర్చు పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ మనం ఇస్తున్నాం, దానిలో ఆ పథకంలో చాలా వ్యూహరీత్యా తప్పులున్నాయి, కానీ ఆలోచన మంచిది. కొన్ని ఆసుపత్రికి వైద్యానికి టెర్షరీకరీ పనికి వస్తుందనుకున్నా కూడా జబ్బు వస్తే, జ్వరం వస్తే, మలేరియా వస్తే, డెంగ్యూ వస్తే, జలుబు వస్తే, ఒళ్ళు నొప్పులు వస్తే, ఫ్లూ వస్తే ఇవాళ అధ్యక్ష మళ్ళీ అవుట్ పేషెంట్కి వెళ్ళాల్సిందే, ఇవాళ 500,000 ఖర్చు పెట్టాల్సిందే. ఎస్ అధ్యక్ష, లెక్కల ప్రకారం అవుట్ పేషెంట్గా వెళ్ళినట్టయితే 88% మంది ప్రైవేట్ వైద్యుల దగ్గరికి వెళుతున్నారు, దానిలో 70% ఖర్చు మందుల కోసం ఖర్చు అవుతుంది. ఇన్పేషెంట్గా వెళ్ళినట్టయితే ఆరోగ్యశ్రీ లాంటి వాటిలో కవర్ కాని జబ్బులకి 32% డాక్టర్లకి, 37% మందులకు ఖర్చు అవుతుంది. కాబట్టి అధ్యక్ష, దళిత ఆదివాసీ కుటుంబాలన్నింటినీ కూడా ప్రైవేట్ డాక్టర్లతో, ప్రభుత్వ సౌకర్యాలు లేనప్పుడు కానీ, వారికి ఇష్టం లేనప్పుడు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ డాక్టర్లతో రిజిస్టర్ చేయించుకొని అవుట్ పేషెంట్ కేర్, అవుట్ పేషెంట్ పేషెంట్ను చూడడానికి కానీ, మందులు ఇవ్వడానికి కానీ, పరీక్షలు చేయడానికి కానీ, ఈ 3 పనులకు కూడా పూర్తిగా డబ్బుని, తలసరి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. దేశంలో లెక్కలేస్తే ఆ 1,000 రూపాయలని గనక ఈ దళిత ఆదివాసీ కుటుంబాలకి
ఈ 2 కోట్ల మందికి మనం కేటాయించి ప్రైవేట్ రంగాన్ని పబ్లిక్ రంగాన్ని దీనిలో కనుక భాగస్వామిని చేసినట్టు అధ్యక్ష మేము డాక్టర్ దగ్గరికి పోతే వేల ఖర్చు అవుతుందన్న భయం అక్కర్లేదు అధ్యక్ష ఈ జేబుల్లోంచి 90% శక్తి మించి పెట్టుకోవాలన్న బాధ ఉండదు అధ్యక్ష ఈవేళ మన రాష్ట్రంలో 125 మంది జబ్బు చేస్తే అనారోగ్యం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళే శక్తి లేక ఆరోగ్యశ్రీ అంటే కవర్ చేయక రోగం వస్తే పోతే పోతుంది లేకపోతే బాధపడతామని చెప్పి ఇంట్లో కూర్చుంటారు అధ్యక్ష వీళ్ళలో అత్యధికులు దళిత ఆదివాసీలు కాబట్టి ఆరోగ్యంలో ఈ 1000 రూపాయలు తరసరి కేటాయించి ఈ ఏర్పాటు చేస్తే అధ్యక్ష ఫలితాలు కంక్లూడ్ జయప్రకాష్ అయిపోయింది అధ్యక్ష ఒక క్షణం కంక్లూడ్ అధ్యక్ష గృహ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అధ్యక్ష చాలా సందర్భాల్లో దళిత వార్డుల్లో దళితులకు ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం ఏ కులాలకు ఆ వార్డులు నిర్మాణం చేస్తున్నాం అధ్యక్ష ఎన్నో అనుభవాలు ఏర్పడినాయంటే అందరూ కలిసి ఒకే చోట ఉండి సహజీవనం నిజంగా చేసినట్టయితే ఖచ్చితంగా 10-15 నెలల్లో కుల వివక్ష పోతుంది చాలా సందర్భాల్లో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి రైట్ తోటి మనిషిని బానిసలుగా చూస్తున్నారు దీన్ని మార్చడానికి చట్టంలో కొన్ని సవరణలు కావాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు మా లోక్ సత్తా పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుందని జయప్రకాష్ నారాయణ చెప్పారు ఇవి బులెటిన్ విశేషాలు మరికాసేపట్లో ఫోకస్ ప్రసారం అవుతుంది స్టే ట్యూన్.